ఓ ఉత్తమ ఇల్లాలు కం ప్రియురాలు ప్రేమికుల దినోత్సవం రోజున హత్య చేసి తాపీగా ఇంటికి వచ్చింది. తమిళనాడులోని దిండిగల్ జిల్లా పళని సమీపంలోని కీరనూరు ప్రాంతంలో దండపాణి దేవి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటున్నారు. దండపాణి వయసు 37 సంవత్సరాలు కాగా దేవి వయసు 34 సంవత్సరాలు. వీరిద్దరికి ఓ కొడుకు ఓ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం కొడుకు కాలేజీ చదువులకు వచ్చాడు. ఇక ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి తారాపురంలో పండ్ల బిజినెస్ చేసేవారు. కీరనూరు చిన్న గ్రామం కావటంతో ఇద్దరు తారాపురంలో పండ్ల షాప్ పెట్టుకున్నారు. అందుకే రోజు భార్యాభర్తలిద్దరు కలిసి కీరనూరు నుండి తారాపురం వెళ్లి బిజినెస్ చూసుకొని మళ్లీ సాయంత్రం కల్లా కలిసి ఇద్దరు ఇంటికి వచ్చేవారు. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే ఈ దేవి ఉంటున్న కీరనూరులోనే అభిషేక్ అనే ఓ 19 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు. ఇకపోతే ఈ కుర్రాడు దేవి కొడుక్కి ఫ్రెండ్. ఇక ఆ కారణంతోనే అభిషేక్ తరచుగా ఈ దేవి ఇంటికి వచ్చేవాడు, దేవి కొడుకుతో మాట్లాడి వెళ్లేవాడు. ఇక ఈ వచ్చి మాట్లాడే క్రమంలోనే ఇద్దరు ఒకరికొకరు ఆకర్షితులయ్యారు. ఇక ఈ అభిషేక్ కూడా కీరనూరు నుండి తారాపురం వెళ్లి చదువుకునేవాడు. ఇక ఆ కారణంతో ఒక్కోసారి ఈ అభిషేక్ దేవీలిద్దరూ జంటగా తిరిగి ఇంటికొచ్చేవారు. కారణం, తన భర్త దండపాణికి ఏమైనా పని ఉన్నప్పుడు తన కొడుకు ఫ్రెండ్ అయిన అభిషేక్ తో తన భార్యను పంపేవాడు. ఇక ఇది కూడా వీళ్ళిద్దరికి బాగా కలిసొచ్చింది. ఈ దేవి కొడుకు అభిషేక్ లు ఫ్రెండ్స్ అయినా ఇద్దరు వేరువేరు చోట్ల చదువుకునేవారు. కాకపోతే ఇద్దరిది చిన్ననాటి నుండి స్నేహం కావటంతో అతని కోసం దేవి ఇంటికి వచ్చేవాడు అభిషేక్. ఇక ఈ అభిషేక్ ని చిన్నతనం నుండి దేవి చూస్తున్నా వయసుకు వచ్చే వరకు అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అప్పుడప్పుడే వస్తున్న మీసాలు చూసి అభిషేక్ వయసుకు వస్తున్నాడని అప్పటి నుండి అభిషేక్ ని అదో టైప్ లో చూడటం మొదలు పెట్టింది. ఇక అభిషేక్ కూడా ఆ వయసులో వచ్చే ఫీలింగ్స్ ని ఎవరో ఒకరిపై ప్రయోగించేసి తన మగతనాన్ని ప్రూవ్ చేసుకోవాలని ఈ దేవికి దగ్గరైపోయాడు. అలా ఇద్దరు ఒకరి అవసరాల కోసం మరొకరు దగ్గరయ్యి కుర్రమోజు నడివయసు ఆరాటం పార్ట్1 స్టార్ట్ చేశారు. అలా మొదలు పెట్టిన పుస్తకాన్ని నాన్ స్టాప్ గా రాస్తూనే ఉన్నారు. దీంతో ఈ విషయం భర్తకు ఎక్కడో తేడా కొట్టింది. అభిషేక్ తన షాప్ కి వచ్చినప్పుడు అతని కళ్ళల్లో తన భార్యపై కోరిక, తన భార్య కళ్ళల్లో కామం అతనికి స్పష్టంగా అర్థమైంది. పైగా ఇద్దరు కావాలనే వెళ్లేటప్పుడు నువ్వు నీ పనులన్నీ చూసుకుని ప్రశాంతంగా రా, ఈలోపు మేం వెళ్లిపోతామని చెప్పి వెళ్లిపోయేవారు. అయితే అలా వెళ్లిపోయినప్పుడు కూడా భర్తకు డౌట్ రాలేదు. కానీ అలా వెళ్లినా ఈ ఇద్దరు వెంటనే ఇంటికి చేరుకునేవారు కాదు. దేవి తారాపురం నుండి కీరనూరుకు వెళ్తూ సరాసరి ఇద్దరు ఈ అభిషేక్ ఇంటికి వెళ్లి ఆ తర్వాత దేవి తన ఇంటికి వెళ్తుందని భర్తకు తెలిసింది. ఈ అభిషేక్ పేరెంట్స్ కూడా పనులు చూసుకుని రాత్రి 9 గంటల టైంకి ఇంటికి వచ్చేవారు. వీళ్ళిద్దరు 6 గంటల కల్లా కీరనూరు చేరుకొని ఆత్రపు హడావిడి చేసేసేవారు. ఇక ఇదంతా ఆ చుట్టుపక్కల వారంతా గమనించి దేవి భర్తకు చెప్పారు. దీంతో ఈ ఇద్దరు వ్యవహారం ఏంటో తెలుసుకోవాలని ఓ రోజు తనే అభిషేక్ తన షాప్ దగ్గరికి రాగానే భార్యతో, నాకు ఈ రోజు వేరే ఊళ్ళో పని ఉంది, ఆ పని చూసుకొని వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, అందుకే నువ్వు అభిషేక్ తో కలిసి ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇక ఆ మాటలు వింటుంటేనే ఇద్దరి నరాలు వేడెక్కిపోయాయి. ఇక అందుకు మరో కారణం కూడా ఉంది. ఆ రోజు 14 ఫిబ్రవరి అంటే లవర్స్ డే. అందుకే ఆ రోజు ఇద్దరు ఏకాంతంగా కలుసుకొని తమ ప్రేమను బెడ్ మీద పండించుకోవాలని, అందుకు ఆ రోజు ఛాన్స్ వస్తుందా రాదా అని ఎదురు చూస్తూ ఉండగా భర్తే స్వయంగా వారికి ఆ ఛాన్స్ ఇవ్వటంతో ఇద్దరు బహు ఆనందంగా సరే అంటూ బయలుదేరి అభిషేక్ ఇంటికి వెళ్లి శృంగారం మొదలు పెట్టారు. అయితే ఇదంతా భర్త ప్లాన్ అని తెలియక హడావిడి చేస్తున్నారు ఈ ప్రేమికులిద్దరు. ఈలోపు వాళ్ల వెనకాలే భర్త వచ్చి నేరుగా అభిషేక్ ఇంటికి వెళ్లిపోయాడు. కిటికీలో నుండి ఇద్దరి ఆత్రపు శృంగారం చూసి తట్టుకోలేకపోయి కోపంతో గది తలుపులను ఒక్క తన్ను తన్నేశాడు. గొళ్ళెం లూజ్ గా ఉండి తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్లి నగ్నంగా ఉన్న ఇద్దరిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టడం స్టార్ట్ చేశాడు. నన్నే మోసం చేస్తారా, ఈ వయసుకి నీకు ఈ పడుచు కుర్రాడితో శృంగారం కావాల్సి వచ్చిందా అంటూ ఇద్దరిని కొడుతూ ఉండగా, నువ్వు కొడితే మేము దెబ్బలు తింటూ కూర్చోవాలా, మేము కొట్టే టైప్ కాని కొట్టించుకునే టైప్ కాదంటూ ఇద్దరు కలిసి తమని కొడుతున్న దండపాణిని పట్టుకున్నారు. ఆ తర్వాత దేవి ఒక్కతే భర్తను గట్టిగా పట్టుకొని ప్రియుణ్ణి కత్తి తీసుకుని రమ్మంది. సరే అన్న అభిషేక్ కిచెన్ లో ఉన్న కత్తి తెచ్చాడు. తేగానే, ఇంకా ఏంటి చూస్తున్నావు, పొడి చేసేయి, మనిద్దరికి అడ్డంగా ఉన్నాడు నా భర్త అంది. సరే అంటూ అభిషేక్ దండపాడిని కడుపులో పొడి చేశాడు. దీంతో అతను కింద పడిపోతూ ఉండగా అతన్ని పట్టుకున్న దేవి భర్తను నేల మీద పడుకోబెట్టి ఇంకా అతని ప్రాణం పోలేదని ప్రియుడి చేతిలో ఉన్న కత్తి తీసుకుని భర్తపై కూర్చొని కసితీరా అతని కడుపులో ఛాతిపై పొడి చేసింది. ప్రియురాలలా పొడుస్తున్నప్పుడు సౌండ్ రాకుండా ప్రియుడు దండపాణి నోరు గట్టిగా పట్టుకున్నాడు. ఇక అతను చనిపోయాక శవాన్ని ఏం చెయ్యాలా అని ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ, ఏం చేసినా హత్య ఆ మాటకొస్తే అసలు దండపాణి శవం కూడా బయటకు రాకుండా ప్లాన్ చేయాలి అనుకున్నారు. అందుకే ఇద్దరు బాగా ఆలోచించి ఫైనల్ గా దండపాణి శవాన్ని బావిలో పడేయాలి అనుకొని అతని శవాన్ని మూట కట్టి దగ్గరలో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో పడేసి చేతులు దులుపుకొని ఆ తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. ఇక దండపాణిని చంపినప్పుడు కరెక్ట్ గా 14 ఫిబ్రవరి,
అంటే ప్రేమికుల దినోత్సవం. ఇక ఆ రోజే ప్రియుడి కోసం భర్తను చంపేసింది దేవి. ఇక ఆ తర్వాత ఒక్కతే తన ఇంటికి వచ్చింది. అయితే దేవి ఎప్పుడూ తన భర్తతో కలిసే ఇంటికి వచ్చేది, లేకపోతే అభిషేక్ ని సాయంగా తీసుకుని వచ్చేది. కానీ ఆ రోజు ఆమె ఒంటరిగా రావటంతో ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చింది. దీంతో నాన్న ఏడని ప్రశ్నించగా, మీ నాన్న పని మీద పక్క ఊరు వెళ్లాడు, అందుకే నేనొక్కదాన్నే వచ్చేసా అని చెప్పింది. ఇక ఆ మాటలంతా నిజమే అనుకున్నారంతా. కానీ తెల్లవారిన దండపాణి ఇంటికి రాలేదు. దీంతో పిల్లలకి డౌట్ మొదలయ్యి వెంటనే తల్లిని అడిగేశారు. ఇక అప్పుడు కూడా దేవి వారికి సేమ్ స్టోరీ చెప్పటంతో ఇక ఇలా కాదని పిల్లలిద్దరూ ఆ విషయాన్ని బంధువులకు చెప్పారు. దీంతో బంధువులంతా దేవి ఇంటికి చేరుకుని ఆమెను ప్రశ్నించారు, నీ భర్త పని మీద నిజంగానే ఊరెళ్ళాడా? అలా వెళ్లిన వాడు తెల్లవారగానే ఇంటికి ఎందుకు తిరిగి రాలేదు? అసలు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాడా అని ప్రశ్నించారు. కానీ వాటి వేటికి ఆమె సమాధానం చెప్పకుండా నాకేమీ తెలియదంటూ ఏడుపు రాగం అందుకుంది. ఇక ఆమె ఏడుపు చూసి అసలేం జరిగిందో వివరంగా చెప్పమనటంతో దేవి వారికి కూడా సేమ్ స్టోరీ చెప్పింది. దీంతో బంధువులంతా దేవిని వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమెతో కేసు పెట్టించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దండపాణి కోసం వెతకడం మొదలు పెట్టారు. అప్పటికే ఈ దేవి తన బంధువులను 2 రోజుల పాటు తన పిచ్చి స్టోరీతో నమ్మించింది. కానీ 2 డేస్ తర్వాత వారికి డౌట్ వచ్చి దేవితో కేసు పెట్టించగా ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు అతని గురించి వెతుకుతూ వారికి ఈ దేవిపై డౌట్ వచ్చి దండపాణిని వెతకటం ఆపేసి దేవిపై కాన్సన్ట్రేట్ చేశారు. దీంతో అసలు విషయం మొత్తం బయటపడింది. పోలీసులకు దేవి అభిషేక్ల ఎఫ్ఐఆర్ గురించి తెలిసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అడిగే వేటికి దేవి దగ్గర ఆన్సర్ లేకపోవడంతో నిజం ఒప్పుకుందామే. ఇక కుర్రప్రియుడు అభిషేక్ తో కలిసి నా భర్తను చంపేసి శవాన్ని పాడుబడ్డ బావిలో పడేశానని చెప్పిందామే. ఆ బావి అయితే అది ఎవరు వాడని బావి కాబట్టి నా భర్త శవం బయటపడే ఛాన్సే ఉండదని అలా ప్లాన్ చేశానంది. దీంతో పోలీసులు దేవితో పాటు అభిషేక్ ని కూడా అరెస్ట్ చేసి పాడుబడ్డ బావిలో ఉన్న దండపాణి శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టం కి పంపారు. తన కొడుకు వయసు ఉన్న వాడిని కొడుకులా చూడాలి కానీ కామంతో చూడకూడదు. కానీ కొందరు అవేవి పట్టించుకోవట్లేదు. తమ కోరికలు తీరిపోతే చాలు, వావి వరుసలు వయసుతో పనే ముందు అని తప్పటడుకులు వేసి తప్పుడు పనులు చేసి తమ సంసారాలను తమ చేతులతో తామే కూల్చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలతో అందమైన జీవితాన్ని ఊహించేసుకుని హత్యలు చేసేస్తున్నారు. కానీ ఆ బంధం తేనె పూసిన కత్తి లాంటిదని, ఎప్పటికైనా ప్రమాదమే అని తెలుసుకోలేకపోతున్నారు కొందరు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.